ఎలిఫెంట్స్ గురించి మనకు ఎంతో కొంత తెలుసు. తిరుపతికి వెళ్ళినప్పుడు జూలోనే చూసే ఉంటాము. కానీ ఎలిఫెంట్ అనగానే పెద్దగా కనిపించే ఆకారం, నల్లని రంగు, తెల్లని కొమ్మలు కనిపిస్తాయి. ఇది మనం రెగ్యులర్గా చూసే ఎలిఫెంట్ మాత్రమే. కానీ ఎలిఫెంట్స్ అంటే బ్లాక్ కలర్వి మాత్రమే కాదు, వైట్ ఎలిఫెంట్స్ కూడా ఉంటాయని మీకు తెలుసా? అసలు వైట్ ఎలిఫెంట్స్ ఎక్కడ ఉన్నాయి? వైట్ ఎలిఫెంట్స్ ఆ కలర్లో ఉండడానికి కారణం ఏమిటి? ఇప్పుడు ఈ ఎపిసోడ్లో నేను వైట్ ఎలిఫెంట్స్ గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పబోతున్నాను. హాయ్ ఎవ్రీవాన్, దిస్ ఈస్ భూమిక, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మొదటిగా వైట్ ఎలిఫెంట్ మీద ఒక ప్రోవర్బ్ ఉంది. దాని మీనింగ్ ఏమిటంటే, ఒక వస్తువు కానీ ఒక సంస్థ కానీ దాని నుండి వచ్చే ఇన్కమ్ కన్నా దాని ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే దాన్ని వైట్ ఎలిఫెంట్స్తో పోలుస్తారు. ఎగ్జాంపుల్, ఒక కంపెనీ కొన్ని బుక్స్ని తయారు చేసినట్లయితే దాని ఇన్కమ్ కన్నా ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే ఆ బుక్స్ ఆ కంపెనీకి వైట్ ఎలిఫెంట్స్గా మారుతాయని అర్థం. ఇలా వైట్ ఎలిఫెంట్గా పోల్చడానికి ఒక స్టోరీ ఉంది. రాజుల కాలంలో రాజుగారికి ఎవరి మీదైనా కోపం ఉంటే రాజుగారు వాళ్ళకి వైట్ ఎలిఫెంట్ని గిఫ్ట్ గా ఇచ్చేవారు. వైట్ ఎలిఫెంట్ ను కూర్చోబెట్టి సాధాల్సి వచ్చేది, అప్పుడు దాని ఎక్స్పెండిచర్ ఎక్కువ కూడుకునేది. దీన్ని గిఫ్ట్ గా పొందిన వారు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారు. ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్, రాజుగారికి ఎవరి మీదైనా కోపం ఉంటే ఎందుకు వైట్ ఎలిఫెంట్ ని గిఫ్ట్ గా ఇచ్చారో. ఈ వైట్ ఎలిఫెంట్ అనే ప్రోవర్బ్ కూడా ఇక్కడ నుండే పుట్టింది. మైథాలజీ ప్రకారం వైట్ ఎలిఫెంట్ అనగానే ఇంద్రుడి వాహనం ఐరావతం గుర్తుకొస్తుంది. దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని మదించినప్పుడు పుట్టిన వాటిలో ఐరావతం ఒకటి. ఇది పాలలాగా తెల్లగా ఉంటుంది. ఇది ఎక్కడికైనా ఎగరగలదు. హిస్టరీ ప్రకారం మగధ సామ్రాజ్యానికి చెందిన బింబిసారు దగ్గర వైట్ ఎలిఫెంట్స్ ఉండేవట. దాని వాల్యూ ఆ కింగ్డమ్లో హాఫ్ ఉంటాయని చరిత్రలో ఉంది. అయితే బింబిసారుడు కుమారుడైన విహల్లుడికి వైట్ ఎలిఫెంట్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. మరో కుమారుడైన అజాత శత్రువుకి నచ్చలేదు. ఈ వైట్ ఎలిఫెంట్ ను ఎలాగైనా దొంగలించాలని ప్లాన్ చేశారు. ఈ వైట్ ఎలిఫెంట్స్ గురించి అన్నదమ్ముల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. మైథాలజీలో ఏం జరిగింది, చరిత్రలో ఏం చదువుకున్నా వాస్తవంలోకి చూస్తే థాయిలాండ్, బర్మా అనే కంట్రీస్ లో ఇప్పటికీ వైట్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. వైట్ ఎలిఫెంట్స్ మనం చూస్తున్నట్టుగా వైట్ గా ఉండవు. అల్బినో మిలియన్ అనే డిజీజ్ ద్వారా ఇవి వైట్ గా ఉంటాయి. హిస్టరీలో కూడా ఇవే ఉండి ఉంటాయని సైంటిస్టులు తేల్చి చెప్పారు. ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్, వైట్ ఎలిఫెంట్స్ ఎందుకు వైట్ గా ఉన్నాయో. మరో కొత్త ఎపిసోడ్ లో మరో కొత్త టాపిక్ తో మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ subscribe my YouTube channel. Don't forget my channel.